హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి ప్రజలతో లింక్ ఉండే వ్యాపారం ఏది చేసినా సరే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనం అలాంటి ఓ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఏదైనా సొంత వ్యాపారం చేయాలని ఆలోచిస్తుంటే ఏది చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందులు మీరు పడుతున్నట్లయితే ఓసారి ఈ వ్యాపారంపై మీరు ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఇది ప్రారంభించడం చాలా తేలిక, పైగా దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందుతుంది. అదికాక ఇందులో మంచి లాభాలే వస్తాయి. ఆ వ్యాపారం ఏంటంటే డైరీ ఫామ్. పాలు, పాల ఉత్పత్తులకు ఇండియాలో ఎంతో డిమాండ్ ఉంది. ఇది పెద్ద మార్కెట్. మీరు 5 లక్షలు పెట్టుబడి పెడితే నెలకి 70,000 సంపాదించవచ్చు. అందువల్ల చిన్న వ్యాపారంగా ప్రారంభించి భారీ లాభాలు పొందాలి అనుకునే వారికి ఇది ఒక సరైన ఆప్షన్ అయితే అవుతుంది. ప్రధానమంత్రి ముద్రా యోజన అనే కేంద్రం పథకం ఒకటైతే ఉంది. దీని కింద ముద్రా రుణాలు కూడా ఇస్తుంది కేంద్రం. ఇందులో 3 రకాలు ఉన్నాయి. అవి శిశు, కిషోర, తరుణ్. శిశు లోన్ అనేది 50,000 లోపు ఉంటుంది. కిషోర అనేది 50,000 దాటి 5 లక్షల లోపు అయితే ఉంటుంది. ఇక తరుణ్ లోన్ వచ్చేసి 5 లక్షల నుంచి 10 లక్షల లోపు అయితే ఉంటుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఎంత పెట్టుబడి కావాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఫ్లేవర్డ్ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తయారు చేయాలి అనుకోవచ్చు. ఇందుకు మొత్తం 16.5 లక్షలు పెట్టుబడి అయితే అవసరమవుతుంది. ఇందులో మీరు సొంతంగా 5 లక్షలు పెట్టుబడి పెడితే మిగతా డబ్బును కేంద్రం ముద్రా రుణం కింద ఇస్తుంది. బ్యాంకులేమో 7.5 లక్షల దాకా టర్మ్ లోన్, అలాగే 4 లక్షల దాకా వర్కింగ్ క్యాపిటల్ వస్తాయి. అలా మీకు అవసరమైన రుణం అయితే మీరు పొందవచ్చు. ఇక స్థలం ఎంత కావాలో ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాపారం కోసం మీకు 1000 చదరపు అడుగుల స్థలం అయితే కావాలి. ఇందులో 500 చదరపు అడుగులను ప్రాసెసింగ్ ఏరియాగా ఉంచుకోవాలి. 150 చదరపు అడుగుల స్థలాన్ని రిఫ్రిజిరేషన్ రూమ్గా ఉంచుకోవాలి. 150 చదరపు అడుగుల స్థలం వాషింగ్ ఏరియాగా ఉండాలి. అలాగే 100 చదరపు అడుగుల స్థలం ఆఫీస్ ఏరియాగా ఏర్పాటు చేసుకోవాలి. 100 చదరపు అడుగుల్లో వాషింగ్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా మనం స్థలం అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఇక మిషనరీ ఏమేం కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ప్యాకింగ్ యంత్రం, క్రీమ్ సెపరేటర్, ఆటోక్లేవ్, బాటిల్స్, రిఫ్రిజిరేటర్, డీప్ ఫ్రీజర్, కాన్ కూలర్, కాపర్ బాటమ్, హీటింగ్ పాత్రలు, స్టెయిన్లెస్ స్టీల్ సోర్టింగ్ పాత్రలు, ప్లాస్టిక్ ట్రే, డిస్పెన్సర్, స్లాట్, కన్వేయర్స్ అవసరమవుతాయి. ఇక రా మెటీరియల్ ఖర్చులు ఎంతో ఇప్పుడు చూద్దాం. ప్రతి నెల మీరు 12,500 లీటర్ల పాలు, 1000 కేజీల పంచదార, 200 కేజీల ఫ్లేవర్లు, 625 కేజీల మసాలాలు ఉంటే ఉప్పు లాంటి వీటన్నింటికి కలిపి మీకు 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఎంత ఆదాయం వస్తుందండి ఈ బిజినెస్లో మనకి? మీరు 75 లీటర్ల ఫ్లేవర్డ్ మిల్క్, 36,000 లీటర్ల పెరుగు, 90,000 లీటర్ల వెన్న, 4,500 కేజీల నెయ్యిని అమ్మితే మీకు సంవత్సరానికి 82.5 లక్షలు అయితే వస్తుంది. ఎంత లాభం ఉంటుంది ఇందులో అనుకుంటున్నా? మీకు వచ్చే 87.25 లక్షలలో మీకు ఏడాదికి అయ్యే ఖర్చు 74.4 లక్షల దాకా ఉంటుంది. ఇందులో మీరు తీసుకున్న లోన్కు 14% వడ్డీ కూడా కలిపి ఉంటుంది. ఈ ఖర్చు తీసేగా మీకు ఏడాదికి 8,10,000 రూపాయలు అయితే లాభం ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ బిజినెస్ ఐడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని బిజినెస్ ఆలోచన మీరు పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి. థ్యాంక్ యూ.